అభివృద్ధి నిధులు పదకాలు ప్రాజెక్టుల మంజూరు సహా అన్ని అంశాల్లోనూ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ముందు నుంచి వివక్ష చూపుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దపీట వేస్తూ అభివృద్ధిలో పురోగమిస్తున్న తెలంగాణను విస్మరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ములుగులో ఏర్పాటు చేయాల్సిన గిరిజన యూనివర్సిటీని ఏపీకి, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని మహారాష్ట్రకు తరలించింది. హైదరాబాద్ కు దక్కాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టుకు తీరని ద్రోహం తలపెట్టిందనే ఆవేదన తెలంగాణ సమాజం నుంచి వ్యక్తమవుతోంది. దాని మళ్ళా తర్వాత తూచ్ అన్నారు, లేలేలేలే అన్నారు. అసలు అవసరమే లేదు కోచ్ ఫ్యాక్టరీలు అంటారు, కానీ పక్కన మహారాష్ట్రలో లాతూర్లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టిండ్రు. గుజరాత్లో ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్లో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఒక కోచ్ ఫ్యాక్టరీ పెట్టిండ్రు. కానీ తెలంగాణకు మాత్రం 9 ఏళ్ల కింద మాటిచ్చి సిగ్గు లేకుండా మాట తప్పి ఇంకా కూడా అడ్డగోలు జమాబంది మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా నేను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని, అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మా పార్టీ తరఫున, మా ప్రభుత్వం తరఫున ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని, ఇప్పటికైనా మేలుకొని తెలంగాణకు ఇచ్చిన అన్ని వాగ్దానాలు నెరవేర్చడానికి మీకు ఇది చివరి అవకాశం. రైల్వే ప్రాజెక్టుల విషయమే వస్తే ఇంకా దారుణం ఏంది అంటే, మొత్తం ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం చూసినట్టయితే భారతదేశంలోని భూభాగమే చూస్తే తెలంగాణ సరిగ్గా భారతదేశంలో నట్టనడుమన మధ్యలో ఉంటుంది. అసలు తెలంగాణ కాదని రైల్వే లైన్ వేసుడు కొద్దిగా కష్టం. పక్కకి వెళ్ళి కర్ణాటక వెళ్ళి అవతలకి వెళ్ళి యువతలకి వెళ్ళేసుకోవాలంటే కూడా కొద్ది కష్టం. అయినప్పటికీ సికింద్రాబాద్, ఖాజీపేట లాంటి జంక్షన్లు ఇక్కడ ఉన్నప్పటికీ వాటిని నిర్వీర్యం చేస్తూ ఈరోజు మీరు కొత్త రైల్వే లైన్లు వేయకుండా ఉన్న రైల్వే లైన్ కూడా వేగవంతం చేయకుండా చాలా అన్యాయం చేసినారు. ఇప్పటికైనా మరి న్యాయం చేసి ఈ బడ్జెట్లోనన్నా రైల్వేలకు కేటాయింపులు, తెలంగాణలో రైల్వే లైన్ల కోసం కేటాయింపులు చేసే విధంగా మా నలుగురు భారతీయ జనతా పార్టీ ఎంపీలు. గుజరాత్తో పాటు ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరదలు సంభవించినప్పుడు నిధుల వరద పారించిన కేంద్ర ప్రభుత్వం వరదలతో అతలాకుతలమైన హైదరాబాద్కు నయా పైసా విదల్చలేదు. హైదరాబాద్లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటుకు పైసా ఇవ్వకపోగా గుజరాత్లో మరో ఆర్బిట్రేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం మోదీ సర్కార్ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్న వాదనలున్నాయి. కొత్త రైల్వే పథకాలు, కొత్త రైల్వే బడ్జెట్లో కొత్తగా కేటాయింపులు చేయరు. ఇంకా సిగ్గుచేట ఏంటంటే ఒకే ఒక్క కొత్త రైలు. ఇంకా ఒకటి దారుణం ఏంటంటే ఎంత నిర్లక్ష్యపూరితంగా, ఎంత వివక్షాపూరితంగా ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే, నిజంగా సాధారణంగా ఏం చేస్తారంటే ప్రతిసారి కేంద్ర బడ్జెట్ ముందు పార్లమెంట్ సభ్యులను పిలిచి సమావేశం పెడతారు. మీ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏమేమి ఉన్నాయి కొత్త ప్రతిపాదనలు మాకు ఇవ్వండి, పరిశీలిస్తాం. ఒక నెల రోజుల ముందే పిలిచి మీటింగ్ పెట్టి లిస్టు తీసుకొని ఆ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరిని పిలిచి మీటింగ్ పెడతారు. కానీ ఎంత సిగ్గుచేటంటే ఈసారి ఆ సాంప్రదాయాన్ని కూడా పక్కకు పెట్టిండ్రు. ఈ ఎందుకు వీళ్ళని అడుగుడు, ఇక్కడ ఉండే ఎంపీలను అనుకున్నారో ఏందో, ఈ బండి సంజయ్ని, అరవింద్ను, సోయం బాపురావును, ఆ కిషన్ రెడ్డిని అడిగి కూడా దండుగా లేదు, ఎట్లాగో ఢిల్లీలో ఏం నడవదనుకున్నారో ఏందో, కనీసం పిలిచి అడుగుడు కూడా లేదు. కనీసం పిలిచి ఏమైతుంది బాబు, మీ దగ్గర ఏమైనా ప్రాజెక్ట్ అవసరం ఉందా, అవసరం లేదా, అసలు ఏమైనా ఉన్నాయా మీ డిమాండ్లు, ఒక్కటంటే ఒక్కటి మీటింగ్ కూడా పెట్టలే కనీసం ఈసారి సిగ్గుచేటు. ఇంకా ఒక కొత్త కథ ఏంటంటే, ఒక స్కీమ్ తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక. ఇదివరకు రైల్వేలేమో మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుండే. మొత్తానికి మొత్తంగా గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇదివరకు ఉన్నోళ్ళు ఉన్నప్పుడు మొత్తం కేంద్ర ప్రభుత్వ పైసలతో రైల్వేలు వేసేది. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక కొత్త స్కీమ్ తెచ్చిండు, 50-50, 50% రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి, 50% మేము కడతాం, అట్లయితే ఇస్తామన్నారు. మనం దానికి కూడా ఒప్పుకున్నాం. ఒప్పుకొని ఇప్పటి వరకు మనం ఈ 8.5 ఏళ్లలో ఇప్పటి వరకు ఉమ్మడి భాగస్వామ్యంలో ఏదైతే కొన్ని కార్యక్రమాలు చేపట్టినామో దానిలో మన ప్రభుత్వం 1,904 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మాత్రం ఇప్పటి వరకు ఇచ్చింది 1,100 కోట్లు మాత్రమే. 50-50 అంటే రూపాయికి రూపాయి ఇవ్వాలి కదా, రూపాయికి రూపాయి ఇచ్చుడు లేదు. మనం 1,900 కోట్లు ఖర్చు పెడితే, 1,904 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళు కేటాయించింది కేవలం 1,100 కోట్లు మాత్రమే. అంటే ఇంత అన్యాయంగా, ఇంత వివక్షాపూరితంగా కొత్త రైళ్ళు ఇవ్వకుండా, కొత్త రైళ్ళు ఇవ్వరు, రైల్వే లైన్లు ఇయ్యరు, సింగిల్ గేజ్ ఉన్నదాన్ని డబుల్ గేజ్ చేయరు, అదేవిధంగా కనీసం 50-50 అంటే రూపాయికి రూపాయి మ్యాచ్ కూడా చేయరు.
కనీస మీటింగ్ కూడా పెట్టరు ఆఖరికి ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తా ఉన్నారు మేము ఇప్పటికే రైల్వే బోర్డుకు సమర్పించిన మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరం కూడా మా పార్లమెంట్ సభ్యుల బాధ్యత భారత రాష్ట్ర సమితి తరపున ఎందుకంటే ప్రజలకు మీరు అడిగిన అడగపోయినా మీరు మీటింగ్ పెట్టినా పెట్టకపోయినా కేంద్ర ప్రభుత్వం పిలిచినా పిలవకపోయినా మా బాధ్యత కాబట్టి నేను చెప్పుకోవాలి కాబట్టి మేము రైల్వే బోర్డుకు ప్రతిపాదన తెలంగాణ డిమాండ్లను సమస్యలను ఏమాత్రం పట్టించుకోని కేంద్ర ప్రభుత్వ పెద్దలు మంత్రులు తిరిగి రాష్ట్ర ప్రభుత్వంపైనే అడ్డగోలు విమర్శలకు దిగుతుండడం వారి రెండు నాలుకల ధోరణికి నిదర్శనమని అంటున్నారు మన తెలంగాణలో ఉన్న రైల్వే నెట్వర్క్ ఎంత అంటే 3% మాత్రమే మొత్తం భారతదేశంలోని మొత్తం రైల్వే లైన్లో తెలంగాణలో ఉన్నది కేవలం 3% మొత్తం రైల్వే లెంత్ను పోలిస్తే దానిలో కూడా ఇంకా దరిద్రం ఏందంటే 57% సింగిల్ ట్రాక్ రైల్వే మాత్రమే సింగిల్ ట్రాక్ మాత్రమే మిగతా అంటే జనరల్ గా ఎక్కడైనా కూడా అభివృద్ధిలో భాగంగా మొదలు సింగిల్ ట్రాక్ చేస్తారు ఆ తర్వాత డబుల్ ట్రాక్ చేస్తారు తర్వాత జంక్షన్లను అభివృద్ధి చేస్తారు ఎందుకంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ బాగా జరుగుతున్న తెలంగాణలో మన దగ్గర ఇవాళ జీవ ఔషధ రంగం బాగా పనిచేస్తున్నది ఇక్కడ లైఫ్ సైన్సెస్ అంటే ఫార్మసూటికల్స్ మందులు ఇవన్నీ కూడా మన దగ్గర తయారైతా ఉన్నాయి ఏరోస్పేస్ రంగం బాగా ముందుకు పోతా ఉన్నది కొత్తగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యాపార విస్తరణ జరిగిన తర్వాత పుట్లకొద్ది వడ్లు పండుతున్నాయి బ్రహ్మాండంగా కాటన్ పండుతున్నది మొక్కజొన్న పండుతున్నది మంచి పంటలు పండుతున్నాయి కాబట్టి ఎగుమతులకు బ్రహ్మాండమైన అవకాశం ఉంది మరి ఎగుమతులు కావాలి అంటే ఆ సరుకు రవాణా చేయడానికి రైల్వే లైన్లు ఉండాలి మంచి ఫాస్ట్ కనెక్టివిటీ ఉండాలి ఎంత సిగ్గుచేటంటే మొత్తం భారతదేశంలోని రైల్ నెట్వర్క్ లో మన తెలంగాణలో ఉన్న రైల్వే నెట్వర్క్ ఎంత అంటే 3% మాత్రమే మొత్తం భారతదేశంలోని మొత్తం రైల్వే లైన్లో తెలంగాణలో ఉన్నది కేవలం 3% మొత్తం రైల్వే లెంత్ను పోలిస్తే దానిలో కూడా ఇంకా దరిద్రం ఏందంటే 57% సింగిల్ ట్రాక్ రైల్వే మాత్రమే సింగిల్ ట్రాక్ మాత్రమే మిగతా అంటే జనరల్ గా ఎక్కడైనా కూడా అభివృద్ధిలో భాగంగా మొదలు సింగిల్ ట్రాక్ చేస్తారు ఆ తర్వాత డబుల్ ట్రాక్ చేస్తారు తర్వాత జంక్షన్లను అభివృద్ధి చేస్తారు ఎందుకంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ బాగా జరుగుతున్న తెలంగాణలో మన దగ్గర ఇవాళ జీవ ఔషధ రంగం బాగా పనిచేస్తున్నది ఇక్కడ లైఫ్ సైన్సెస్ అంటే ఫార్మసూటికల్స్ మందులు ఇవన్నీ కూడా మన దగ్గర తయారైతా ఉన్నాయి ఏరోస్పేస్ రంగం బాగా ముందుకు పోతా ఉన్నది కొత్తగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యాపార విస్తరణ జరిగిన తర్వాత పుట్లకొద్ది వడ్లు పండుతున్నాయి బ్రహ్మాండంగా కాటన్ పండుతున్నది మొక్కజొన్న పండుతున్నది మంచి పంటలు పండుతున్నాయి కాబట్టి ఎగుమతులకు బ్రహ్మాండమైన అవకాశం ఉంది మరి ఎగుమతులు కావాలి అంటే ఆ సరుకు రవాణా చేయడానికి రైల్వే లైన్లు రైతు బంధు కళ్యాణ లక్ష్మి మిషన్ భగీరథ మిషన్ కాకతీయ తదితర పలు పథకాలపై ఢిల్లీ కేరళ పంజాబ్ సీఎంలు ఇటీవల ఖమ్మం బహిరంగ సభ వేదికపై ప్రశంసించడంతో పాటు తమ రాష్ట్రాల్లోనూ అమలుకు శ్రీకారం చుడతామని ప్రకటించడం తెలంగాణకు గర్వకారణమని అంటున్నారు